ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిబంధనలను సడలించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ అడ్హక్ కమిటీ సభ్యులు కెఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం పోలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సొబ్బన రాజశేఖర్ అధ్యక్షతన నియోజకవర్గం కార్యదర్శి పునం చిన్నబచ్చన్న దొర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం షరతులు నిబంధనలతో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో నిబంధనలు తొలగించాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలు డిసెంబర్ 3వ తేదీన ఏలూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబీర్పాల్ హజార్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ సామాన్య మానవులకు అందుతున్నాయిగాని జర్నలిస్టులకు అందడం లేదని, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇతర సమస్యలపై ఇప్పటివరకు పరిష్కారాలు జరగలేదని, ఈ విషయంపై ఏపీడబ్ల్యూజేఎఫ్ ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజశేఖర్ గారు, అదేవిధంగా మిగతా కార్యవర్గాన్ని కోరడం జరిగింది. నియోజకవర్గ కార్యదర్శి పునం రుచిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో లోకల జర్నలిస్ట్ అందరూ పాల్గొన్నారు. మరి ఏలూరులో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేశాం. జర్నలిస్టుల సమస్యల మీద ఏపీడబ్ల్యూజేఎఫ్ అరుపెరగని పోరాటం చేస్తోంది. తాజాగా ప్రభుత్వం 3 సెంట్ల స్థలాన్ని అగ్రిగేటెడ్ జర్నలిస్టులకి ఇస్తామని ప్రకటించింది. అయితే అందులో చాలా నిబంధనలు ఆచరణ సాధ్యంగానే ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మార్పు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి 3వ తేదీ జరిగే మహాసభలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జర్నలిస్టులంటే మరి లక్షల కోట్లు ఉన్న వ్యక్తులు కాదు. ఉపాధి కోసం ఇందులో కొందరు, హాబీ కోసం కొందరు ప్రవేశించి రాష్ట్ర ప్రయోజనాలు సామాన్య మానవుడికి మహిళలకు అందుతున్నాయి కానీ జర్నలిస్టులకు అయితే అందటం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ అక్రిడేషన్ లేని పరిస్థితి, ఇవాళ బస్సు పాసులు లేని పరిస్థితి, ఇవాళ రైలు పాసులు లేని పరిస్థితి, ఇళ్ల స్థలం లేని పరిస్థితి, బీమా సౌకర్యం లేని పరిస్థితి, ఎంత కార్డులు లేని పరిస్థితి, కుటుంబంలో ఏదైనా జరిగినా ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనా అనేక ఇబ్బందులతో ఇవాళ జర్నలిస్టులు పడుతున్నటువంటి బాధలు అంతా ఇంత కాదు, వర్ణనైతే ఎదురు చెప్పాలి. ఇలాంటి జర్నలిస్టులు వృత్తిలో కీలకంగా పనిచేసేటువంటి జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చి ఫెడరేషన్ మన సంఘం యుద్ధం మాదిరి చేసి నిలబడి అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మాట్లాడుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. మొన్న క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి 3 సెంట్ల ఇళ్ల స్థలంపై కూడా మన ఫెడరేషన్ అధ్యక్షులు, మన కార్యదర్శి ఆంజనేయులు గారు కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి దాని మీద నిబంధనలు తొలగించాలి, ఆటంకాలు తొలగించాలి, అన్నీ లేకుండా ప్రతి ఒక్కరికి స్థలాలు ఇప్పించే విధంగా అయితే తీర్పు సమకూర్చే విధంగా అయితే కనుక సన్నాహాలు జరుగుతూ ఉన్నాయని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. రేపు 3వ తారీఖున జరగబోయేటువంటి జిల్లా మహాసభకు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. బాగా ఆసన్నమైంది. ఇప్పుడు దాన్ని చూస్తున్న ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే, పాలకులు ఏ పాలకులైనా సరే, జర్నలిస్టు పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులు అంటే రాజ్యాంగ పరిరక్షకులు. జర్నలిస్టులు అంటే నిరంతరం ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలోని అవినీతిని, లోపాలని ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని లేదంటే నిర్దిష్టమైనటువంటి సమస్యపై అవగాహన అధికారులకు కల్పించడం ద్వారా అటువంటి సమస్యలు తీర్చడంలో సమాజాభివృద్ధిలో ఈ పత్రికా రంగం కీలక భూమిక పోషిస్తుంది. అటువంటి పత్రికా రంగంపై ఈరోజు చులకన భావం ఏర్పడుతుంది. అది ప్రభుత్వాలు దుర్నీతి అని చెప్పి చెప్పడమే తప్పడం లేదు. ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు, అల్లవి కానీ అమలు కానీ నిబంధనలతో, నియమాలతో ఎవరికి కూడా ఒక్క సెంటు స్థలం కూడా రాని పరిస్థితిలాగా చేశారు. అది ఇళ్ళు పెట్టినట్టు ఉంటుంది దగ్గర మనకు అందరు అందరినీ ద్రాక్ష కింద ఈ ఇళ్ల స్థలాలను మనకి 4 సంవత్సరాల అనంతరం మనకి ఇవ్వడం జరిగింది. అది సంతోషపడి ఆనందపడి అభినందించడానికి
వెళ్ళే లోపే నిబంధనలు వేరేవి స్థలాలు రావని చెప్పగానే చెప్పడం జరిగింది. కనుక ఈ పరిస్థితుల్లో విలేకరుల రక్షణ కోసం కానీ, విలేకరుల హక్కుల కోసం కానీ, విలేకరుల యొక్క బాగు కోసం కానీ, విలేకరుల అభివృద్ధి కోసం కానీ ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా కృషి చేస్తుంది. ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, క్షేత్ర స్థాయిలో ఉన్న విలేకరులకి అంటే గ్రామీణ విలేకరులకు సైతం జర్నలిస్ట్ యూనియన్ ఉంది,